ఫ్రెండ్స్ మరిన్ని టెక్నాలజీ అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే కనబడే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి దీనివల్ల మా ఛానల్ అప్డేట్స్ మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్ మా ఛానల్ 10k సబ్స్క్రైబర్స్ చాలా తొందరగా కంప్లీట్ చేసుకుంది 10k సబ్స్క్రైబర్స్ క్రాస్ అయినందుకు మా ఛానల్ లో మీకు చిన్న గిఫ్ట్ ప్లాన్ చేశాను దాని కోసం ఒక గివ్ అవే నడుస్తుంది ఆ గివ్ అవే లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే గివ్ అవే లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది దానిలోకి వెళ్లి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఈ రోజు మనం వీడియోలో హైబ్రిడ్ సిమ్ స్లాట్స్ అనేవి ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా ఇప్పుడు మొబైల్స్ అన్నిట్లో హైబ్రిడ్ సిమ్ స్లాట్ వస్తున్నాయి హైబ్రిడ్ సిమ్ స్లాట్ అనేది ఎందుకు తయారు చేస్తున్నారు మనకి రెండు సిమ్లు ఒక మెమరీ కార్డ్ పెట్టుకునేలాగా ఎందుకు మొబైల్స్ అనేవి తయారు చేయట్లేదు హైబ్రిడ్ సిమ్ స్లాట్ తోటే మొబైల్స్ అన్ని ఎందుకు వదులుతున్నారు అనేది దాని గురించి వీడియోలో మాట్లాడుకుందాం సో చూస్తూనే ఉండండి నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ హైబ్రిడ్ సిమ్ స్లాట్ అనేది మనకి రెండు సిమ్లు ఒక మెమరీ కార్డ్ అనేది ఎట్ టైం వాడలేము మన సెల్ అయితే కెపాసిటీ ఉంటుంది రెండు సిమ్లు ఒక మెమరీ కార్డ్ రీడ్ చేయడానికి కాకపోతే మనం మన మ్యానుఫాక్చర్ ని బట్టి ఒక సిమ్ ఒక మెమరీ కార్డ్ లేదంటే రెండు సిమ్లు మాత్రమే వాడుకోవడానికి వీలుంటుంది అలా ఎందుకు తయారు చేస్తున్నారు హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఎందుకు మనకి మొబైల్స్ అన్నిటికీ ఇస్తున్నారు దీనికి నాలుగు కారణాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఫస్ట్ కారణం వచ్చేసి మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ కి వాడడానికి మెయిన్ రీజన్ ఇదే స్టైలిష్ లుక్ కోసం మన మొబైల్ అనేది స్టైలిష్ లుక్ ఇక్కడ పక్కన చూడండి మీరు ఒక ఫోటో ఏదో ఒక మొబైల్ ఇక్కడ పెట్టాను ఒకసారి చూడండి మనకి స్టైలిష్ లుక్ రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మనకి డోర్ తీయడం పెట్టడం ఇలా ఈ ఫెసిలిటీ అనేది ఉండకూడదు అలా ఉన్నప్పుడు మాత్రమే మనకి అవుట్ సైడ్ ఎక్సలెంట్ లుక్ అయితే వస్తుంది ఇలా అల్యూమినియం ఫ్రేమ్ తో మనకి బాడీ అయితే డిజైన్ చేసి మనకి మంచి లుక్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు మెయిన్ రీజన్ ఇది ఇవ్వడానికి హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఓన్లీ స్టైలిష్ లుక్ కోసమే ఈ స్టైలిష్ లుక్ రావాలంటే మనకి బ్యాటరీ రిమూవబుల్ ఉన్నట్లయితే తీయడం పెట్టడం చేస్తే మనకి ఇంత లుక్ ఉండదు మొబైల్ అనేది ఎందుకంటే బ్యాటరీ తీయడం పెట్టడం చేసినప్పుడు మనం సిమ్స్ పెడుతూ ఉంటాం తీస్తూ ఉంటాం కాబట్టి బ్యాగ్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది అలాగే దాని డిజైన్ కూడా వేరేలాగా చేయాల్సి ఉంటుంది పైన ఒక టాప్ ఒకలాగా బాటమ్ ఒకలాగా చేయాల్సి ఉంటుంది బ్యాటరీ రిమూవ్ చేయడానికి సో అంత స్టైలిష్ లుక్ ఉండదు ఫోన్ మెయిన్ గా స్టైలిష్ లుక్ కోసం వీళ్ళు ఈ ఫోన్ అయితే తీసుకొస్తున్నారు ఇక పక్కన చూసుకున్నట్లయితే మీరు ఒక మొబైల్ పెట్టాను మోటో E3 మొబైల్ ఇది రిమూవబుల్ దీన్ని ఒకసారి చూడండి ఇది అంత స్టైలిష్ లుక్ గా కనబడదు మీకు దీన్ని మెటల్ బాడీ కూడా కాదు మామూలుగా ప్లాస్టిక్ బాడీ ఉంటుంది అలా మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఇచ్చినట్లయితే మనం బ్యాటరీ డోర్ తీయడం పెట్టడం అనేది ఉండదు బ్యాటరీ కూడా రిమూవబుల్ బ్యాటరీ రాదు నాన్ రిమూవబుల్ బ్యాటరీ వస్తుంది కాబట్టి మనం దాన్ని ఇక్కడ టచ్ చేయం కాబట్టి అది నీట్ గా ఉంటుంది మనకి స్టైలిష్ లుక్ ఉంటుంది పైన సిగ్నల్ డిటెక్షన్ బ్యాండ్స్ ఇస్తూ ఉంటారు దానివల్ల మనకి లుక్ ఇంకా డెవలప్ అవుతుంది మనం ఇలా ఫోన్ పట్టుకుని మాట్లాడినప్పుడు కూడా మనకి చాలా ఎక్సలెంట్ లుక్ అనిపిస్తూ ఉంటుంది దీనివల్ల మనం సిమ్స్ అనేవి పక్క నుంచి హైబ్రిడ్ సిమ్స్ లో ఒక పిన్ ఇస్తారు కదా దానికి పెట్టి తీసుకుంటాం దాంట్లో వేసుకొని మళ్ళీ వాడేసుకుంటాం కాబట్టి మనకి ఫోన్ అయితే ఎక్సలెంట్ లుక్ ఉంటుంది మెయిన్ రీజన్ ఇదే ఫ్రెండ్స్ సెకండ్ చూసుకున్నట్లయితే మనకి మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ అనేది తగ్గించుకోవడానికి వీళ్ళు హైబ్రిడ్ సిమ్ స్లాట్ ని ప్రిఫర్ చేస్తున్నారని తెలుస్తుంది మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ అనేది ఎలా తగ్గుతుంది అంటే వీళ్ళు రెండు సిమ్ కార్డులు ఒక మైక్రో ఎస్డి కార్డ్ తయారు చేయాలంటే వీళ్ళకు ఒక పర్ సపోజ్ ఒక 2000 అయింది అనుకోండి రెండు సిమ్లు ఒక మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్ తయారు చేయడానికి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఒకటే దాంట్లో వీళ్ళు ఒక సిమ్ గాని ఒక మైక్రో ఎస్డి కార్డు కానీ లేకపోతే రెండు సిమ్లు కానీ వాడుకోవడానికి ఛాన్స్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇంకో స్లాట్ తయారు చేయడానికి పట్టే కాస్ట్ అనేది తగ్గుతుంది అంటే ఎంతో కొంత కాస్ట్ అయితే వీళ్ళకు తగ్గుతుంది కాబట్టి మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ అనేది తగ్గించుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి స్పేస్ అనేది తగ్గుతుంది నెక్స్ట్ వీళ్ళు ప్రిఫర్ చేసుకోవడానికి హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఏంటంటే స్పేస్ తగ్గుతుంది కాబట్టి మనకి బాడీలో బోర్డులో ఇంకా మనకి స్పేస్ మిగులుతుంది కాబట్టి ఆ స్పేస్ ని వీళ్ళు వేరే దేనికైనా ఉపయోగించుకుంటారు అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు బ్యాటరీ ఇన్ని రోజులు మనకి 3000 mAh బ్యాటరీ ఉండేది ఇప్పుడు చూసుకున్నట్లయితే 4000 mAh 5000 mAh వరకు బ్యాటరీ కెపాసిటీ అయితే పెంచారు ఇలా పెంచడానికి సాధ్యమైంది ఏంటంటే మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్స్ అప్పటి నుంచే ఈ ట్రెండ్ అయితే ఫాలో అయింది ఈ స్టార్ట్ అయింది కూడా హైబ్రిడ్ సిమ్ స్లాట్ వల్లనే ఈ బ్యాటరీ కెపాసిటీ పెంచడం అనేది ఈ మనకి స్పేస్ అనేది తగ్గినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఆ స్పేస్ ని బ్యాటరీ కోసం ఉపయోగించడం జరుగుతుంది అలాగే లేదంటే ఇంకేదైనా అడిషనల్ ఫీచర్స్ ఏదైనా యాడ్ చేయాలంటే యాడ్ చేసుకుంటారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇవన్నిటితో పాటు ఇంకోటి ఏంటంటే మనకి స్పేస్ తగ్గడం వల్ల అండ్ ఈ హైబ్రిడ్ సిమ్ స్లాట్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఫోన్ అనేది స్లిమ్ గా కనిపిస్తుంది సో ఏంటంటే మనకి డోర్ తీయడం పెట్టడం ఏమి ఉండదు కాబట్టి మనకి ఫోన్ అనేది స్లిమ్ గా తయారు చేస్తారు వాళ్ళు మనకి సిమ్ ట్రే కూడా సైడ్ కి ఇచ్చి ఒక సిమ్ టూల్ పిన్ ఇచ్చేసి దాని నుంచి మనం ఓపెన్ చేసి పెడుతూ ఉంటాం కాబట్టి
ఇవన్నీ బెనిఫిట్స్ చూసుకొని వాళ్ళు హైబ్రిడ్ సిమ్ స్లాట్ అనేది తయారు చేస్తున్నారు. హైబ్రిడ్ సిమ్ స్లాట్ తయారు చేయడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టైలిష్ లుక్ కోసం. మనకి స్టైలిష్ లుక్ ఎలా వస్తుందంటే మనకి బాడీ రిమూవబుల్ బాడీ ఉంటే రాదు, రిమూవబుల్ బాడీ ఉంటే అల్యూమినియం ఫ్రేమ్ గానీ మెటాలిక్ బాడీ గానీ రాదు. సో దాని వల్ల వీళ్ళు నాన్ రిమూవబుల్ బ్యాటరీ చేసేసి హైబ్రిడ్ సిమ్ స్లాట్ కోసం ఇలా తయారు చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది వీళ్ళు అంటే వీళ్ళకి తయారీకి అయ్యే ఖర్చును తగ్గించుకుంటున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్పేస్ మిగులుతుంది, స్పేస్ ని బ్యాటరీ గానీ ఇంకా దేనికైనా ఉపయోగిస్తారు. అలాగే నెక్స్ట్ మొబైల్ స్లిమ్ గా తయారు చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది హైబ్రిడ్ సిమ్ స్లాట్ వాడడం వల్ల. దీని వల్ల మనకి ఫోన్ స్టైలిష్ లుక్ గా కనిపిస్తుంది. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ఇప్పుడు వచ్చే మొబైల్స్ అనే హైబ్రిడ్ సిమ్ స్లాట్ వస్తున్నాయి కాబట్టి దాని లుక్ చూసుకోవచ్చు మీరు, చాలా బాగుంటుంది దాని లుక్ అయితే. కానీ మన ఇండియాలో మాత్రం ఇలా వాడడానికి ఎవరు ముందుకు రావట్లేదు. నేను కామెంట్ సెక్షన్ లో గానీ మన ఫేస్బుక్ పేజ్ లో గానీ ఎక్కడైనా ఎవరైనా కలిసినప్పుడు గానీ ఏదైనా ఫోన్ ప్రిఫర్ చేస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్పేది ఏంటంటే హైబ్రిడ్ సిమ్ స్లాట్ వద్దన్నా, వేరేది ఏదైనా ట్రిపుల్ స్లాట్ ఉన్నది కావాలని చెప్పి చెప్తున్నారు. కాకపోతే మనం హైబ్రిడ్ సిమ్ స్లాట్ లో మనకి స్పెసిఫికేషన్ బాగుంటాయి కాబట్టి హైబ్రిడ్ సిమ్ స్లాట్ తీసుకోవచ్చు, పర్లేదు. ఇప్పుడు కొందరు ఏం చేస్తున్నారంటే సిమ్ కాల్చి దాన్ని మెమరీ కార్డ్ వెనకాల స్టిక్ చేసి అలా వాడుకుంటారు. అలా కూడా వాడుకోవచ్చు, అలా వాడుకుంటే కూడా ఏం ప్రాబ్లం లేదు మొబైల్స్ కి. దీనివల్ల హైబ్రిడ్ సిమ్ స్లాట్ అనేది చేస్తూ ఉంటే ఇండియాలో వీళ్ళ సేల్స్ అయితే కొంచెం తగ్గిపోతున్నాయి. ఓన్లీ రెడ్మీ సేల్స్ అయితే ఎక్కువ ఉన్నాయి, మిగతా వాటి సేల్స్ అయితే పడిపోతున్నాయి. ఎందుకంటే మన ఇండియా ప్రజలు ఏంటంటే రెండు సిమ్లు ఒక మెమరీ కార్డ్ వాడడానికి అలవాటు అయిపోయారు బాగా. ఏంటంటే ఇప్పుడు మన ఫోన్ లో వచ్చే 16 GB అయినా 32 GB అయినా 32 GBలో మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి 28 GB వరకే ఫ్రీగా వస్తూ ఉంటుంది. కాబట్టి అది ఫొటోస్ అప్లికేషన్స్ వీడియోస్ తీసి గేమ్స్ ఒక 2-3 గేమ్స్ ఇన్స్టాల్ చేసుకుంటే ఆ మెమరీ అయితే ఫుల్ అయిపోతుంది. కాబట్టి అది సరిపోదు, మనకి సరిపోదు కాబట్టి మనకి ఎక్స్టర్నల్ గా ఇంకో మెమరీ కార్డ్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటేనే బాగుంటుంది. మొబైల్ కంపెనీస్ వాళ్ళు దీని గురించి ఏదైనా రీసెర్చ్ చేసి మన ఇండియా వాళ్ళ కోసమైనా 2 సిమ్ స్లాట్లు ఒక మైక్రో ఎస్డీ కార్డు ఉన్న మొబైల్స్ తీసుకొస్తే చాలా బాగుంటుంది. అప్పుడు ఇక్కడ కూడా వాళ్ళకి సేల్స్ అయితే పెరుగుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఇలా 2 సిమ్లు ఒక మెమరీ కార్డు ఇచ్చే దిశగా ప్రయత్నం చేయాలని నేను కూడా అనుకుంటున్నాను. సో దీనిలో మీకు హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఎందుకు వాడతారు అనే దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందించాలనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే కనబడే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీనివల్ల మన నోటిఫికేషన్ మీకు తొందరగా వస్తాయి. దిస్ ఇస్ యువర్ మహేష్, యువర్ వాచింగ్ మై టెక్ ఇన్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.